ఇంజక్షన్ వికటించి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగికి చెందిన నోముల రవి 60 సంవత్సరాలు అనే అతను గత 15 రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండగా అదే గ్రామంలో ఓ వైద్యుడు ఇంజక్షన్ వేశాడు. బుధవారం రాత్రి ఇంజక్షన్ ఇచ్చిన ప్రాంతంలో గడ్డ అయింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా గడ్డను తొలగించే ప్రయత్నం చేయగా నోముల రవికి అధిక రక్తస్రావం కావడంతో అతడిని హూటాహుటిన కరీంనగర్ తరలించాలని తెలపడంతో వారు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో అతను మృతి చెందగా అతడిని వేములవాడ ఏరియా హాస్పిటల్ తీసుకురాగా మృతి చెందాడు. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మెంచలయ్య మాట్లాడుతూ మృతునికి గడ్డ కట్టడంతో ఎవరో చికిత్స అందించినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి మృతి చెంది ఉన్నాడని అన్నారు. ఎట్లా ఏమైంది, ఎప్పుడు చనిపోయాడు? ఏం పేరే తీసుకొచ్చారు? తీసుకొచ్చే క్రమంలోనే ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. అయితే ఆ పేషెంట్ రుద్రంగిలో ఒక గడ్డ చీరారంట ఎవరో, దానివల్ల అక్కడే చనిపోయినట్టున్నారు. దానిలో డెత్ డిక్లేర్ చేసి బయట బయట ఎవరో డీటెయిల్స్ అని వాళ్ళకి చూసాము. అక్కడ చూసాము, అది ఈసీజీ తీసాము. రాగానే మా ఎమర్జెన్సీలో డ్యూటీ డాక్టర్ అండ్ ఆర్థోపెడిషన్ డాక్టర్ ఇద్దరు కలిసి ఈసీజీ తీసాము. అది అప్పటికే చనిపోయింది.